తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి వచ్చేసి హైదరాబాదులో పూర్తిగా స్థిరపడిన సంవత్సరం 1994. ఈ ఏడాదిలో మొత్తం 81 చిత్రాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది ప్రత్యేకత ఏమిటంటే ఒక జానపద చిత్రం, ఫాంటసీ ఫిల్ము, విప్లవ చిత్రం, మహిళా చిత్రం, కామెడీ ఫిల్మ్, ఇలా విభిన్న కథాంశాలతో రూపుదిద్దుకున్న చిత్రాలు హిట్ కావడం. 1994లో విడుదలైన చిత్రాల్లో ఏ హీరోయిన్ ఎన్నెన్ని చిత్రాల్లో నటించారో వాటి జయాపజయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది జయసుధ 6 చిత్రాల్లో, జయప్రద 1 సినిమాలో, విజయశాంతి 3, మీనా 2, సౌందర్య 8, రోజా 5, నగ్మా 3, ఆమని 6, రమ్యకృష్ణ 5, మాలాశ్రీ 6, వాణి విశ్వనాథ్ 6 చిత్రాల్లో నటించారు. హీరోయిన్ రోజా నట జీవితంలో మర్చిపోలేని సంవత్సరం 1994. హీరోయిన్గా ఎదుగుతున్న సమయంలో సమరం పేరుతో సొంత చిత్రాన్ని ప్రారంభించడం, ఆ సినిమా షూటింగ్లో 2 సార్లు ప్రమాదానికి గురై 3 నెలల పాటు ఉండి ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. టాప్ హీరోలతో నటిస్తున్న సమయంలో 1993లో ఇలా జరగడంతో ఇక రోజా పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ 1994లో భారీ హిట్స్ సొంతం చేసుకున్నారు రోజా. ఆ ఏడాది ఆమె 5 తెలుగు చిత్రాల్లో, 2 తమిళ సినిమాల్లో నటించారు. భైరవ దీపం, బొబ్బిలి సింహం, అన్న, శుభలగ్నం హిట్స్తో ఆమె మళ్ళీ టాప్ రేంజ్కి చేరడమే కాకుండా స్టార్ హీరోయిన్ ఆఫ్ ది ఇయర్గా నిలిచారు. సౌందర్య 1994లో 8 చిత్రాల్లో నటించారు. నెంబర్ 1, హలో బ్రదర్, మా ఊరి మహారాజు, మేడం చిత్రాలు హిట్ అయ్యి ఆమె సక్సెస్ గ్రాఫ్ పెంచాయి. శుభలగ్నం చిత్రంలో గెస్ట్ హీరోయిన్గా ఆలీతో కలిసి సౌందర్య చేసిన పాటకు మంచి పేరు వచ్చింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆమె తొలిసారిగా అల్లరి ప్రేమికుడు చిత్రంలో నటించారు. అయితే ఈ చిత్రం విజయం సాధించలేదు. హీరోయిన్ మీనా 1994లో 2 చిత్రాల్లో మాత్రమే నటించారు. వాటిల్లో బొబ్బిలి సింహం మాత్రమే హిట్ అయింది. మరో చిత్రం చిలకపచ్చ కాపురం అంతగా ఆడలేదు. ఈ ఏడాదిలో హిట్ అయిన ఆమె చిత్రంలో మొదట హీరోయిన్గానే అనుకున్నారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆమె చిత్రానికి మీనా భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో కొత్త హీరోయిన్ ఊహకు అవకాశం వరించింది. ఇలా చేజేతుల ఒక సక్సెస్ఫుల్ చిత్రాన్ని మీనా వదులుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే 1994లో రమ్యకృష్ణ సాధించిన విజయాలు తక్కువే. ఆ ఏడాది 6 చిత్రాలు ఆమె నటించారు. వీటిలో అల్లరి ప్రేమికుడు చిత్రంలో ఆమె గెస్ట్గా మాత్రమే నటించారు. మిగిలిన 5 చిత్రాల్లో చిరంజీవితో 1, నాగార్జునతో 2, వెంకటేష్తో 1, జగపతి బాబుతో 1 చిత్రంలో నటించారు. వీటిల్లో హలో బ్రదర్ చిత్రం మాత్రమే హిట్ అయింది. విజయాలు తక్కువైనా పరిశ్రమలో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారని చెప్పవచ్చు. హీరోయిన్గా ముందడుగు వేస్తున్న రంభ 1994లో 9 చిత్రాలు నటించారు. వీటిలో భైరవ దీపం చిత్రంలో బాలకృష్ణ సరసన నరుడా ఓ నరుడా పాటలో పాల్గొన్నారు. ఈ పాట పాడిన ఎస్ జానకి నంది పురస్కారం లభించింది. మిగిలిన చిత్రాల్లో తనే ప్రధాన కథానాయికగా నటించారు. దాసరి దర్శకత్వంలో బంగారు కుటుంబం, రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లరి ప్రేమికుడు, ముద్దుల ప్రియుడు చిత్రాల్లో రంభ నటించారు. తనకు చక్కని భవిష్యత్తు ఉందని రంభ నిరూపించుకున్నారు. 1994లో తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా వెనుకబడ్డ హీరోయిన్ నగ్మ. ఆమె నటించిన 3 మనగాళ్ళు, సూపర్ పోలీస్, గ్యాంగ్ మాస్టర్ చిత్రాలు సక్సెస్ కాలేదు. 1993తో పోలిస్తే 94లో ఆమె సక్సెస్ పర్సంటేజ్ 0. అయితే నగ్మ నటించిన తొలి తమిళ చిత్రం కాదలన్, ప్రభుదేవ హీరోగా పరిచయమైన ఈ చిత్రాన్ని ప్రేమికుడి పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. నగ్మాను ప్రేక్షకులు 10 కాలాల పాటు గుర్తుంచుకునేలా ప్రేమికుడు అనూహ్య విజయం సాధించింది. తెలుగు తెరకు దొరికిన మరో సహజ నటిగా గుర్తింపు పొందిన ఆమని 1994లో 7 చిత్రాల్లో నటించారు. వీటిల్లో టాప్ హీరోలో బాలకృష్ణతో 1 పాటలో, హలో బ్రదర్లో నాగార్జునతో 1 పాటలో నటించారు. కమర్షియల్ హీరోయిన్గానే కాకుండా సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఆమె గుర్తింపు పొందారు. జాతీయ స్థాయిలో నెంబర్ 1 హీరోయిన్గా పేరు తెచ్చుకున్న శ్రీదేవి
1994లో రెండు తెలుగు చిత్రాల్లో నటించారు. చిరంజీవితో నటించిన ఎస్పి పరశురాం, నాగార్జునతో నటించిన గోవింద గోవింద చిత్రాలు దెబ్బతిన్నాయి. ఈ రెండు చిత్రాల తర్వాత శ్రీదేవి తెలుగు సినిమాలకు దూరం అయ్యారు. విజయతార విజయశాంతి 1994లో మూడు చిత్రాలు నటించారు. వీటిల్లో హీరో కృష్ణ సరసన నటించిన దొరగారి దొంగపళ్ళం చిత్రం ఓకే అనిపించుకుంది. మిగిలిన రెండు చిత్రాలు అత్తాకోడళ్ళు, మగరాయుడు ఫ్లాప్ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.